ఈటీవీ ప్రేక్షకులకి నమస్కారం. త్రిబులెక్స్ డిటర్జెంట్ సోప్ శుభస్సు కార్యక్రమానికి స్వాగతం. ఈనాడు శుభస్సు కార్యక్రమంలోని గ్రహఫలం అంశంలో గ్రహాల యొక్క స్థితిగతులు, వాటి యొక్క శుభాశుభ ఫలితాల గురించి పరిశీలిద్దాం. అలాగే ఈరోజు 12 రాశుల వారికి ఏ సంఖ్యలు కలిసి వస్తాయి, రంగుల యొక్క దిక్కుల యొక్క ప్రాధాన్యత, ఏ దేవతల్ని పూజించాలి, ఏ కార్యక్రమాలు ఏ రాశులు వారు చేపట్టాలి అనేటువంటి అంశాలతో పాటు ఆలయ ప్రదక్షిణలోని పరమార్థం ఏమిటో ఈనాటి ఆంతర్యంలో పరిశీలిద్దాం. శ్రీ విజయనామ సంవత్సరం, ఆషాఢ మాసం, ఉత్తరాయణం, గ్రీష్మ ఋతువు. ఈరోజు ఆషాఢ శుద్ధ విద్య విద్యా సంబంధిత విషయాలకి బాగా పనికి వస్తుంది. అలాగే సోమవారం లేదా బుధవారం ఈరోజు చేపట్టేటువంటి విష్ణు సహస్రనామ స్తోత్ర పారాయణ ఉత్తమ ఫలితాన్ని కలిగిస్తుంది, ప్రశాంతతను పెంచుతుంది, ఐశ్వర్యాన్ని కలిగిస్తుంది. ఇక ఈరోజు నక్షత్రం పుష్యమి నక్షత్రం, అనంతరం ఆశ్లేష నక్షత్రం. ఈ పుష్యమి నక్షత్రంలో 3-4 పాదాల్లో పుట్టినట్టయితే దోషం లేదు, 1-2 పాదాల్లో పుట్టినట్టయితే దోషం. ఈ దోష నివృత్తికే ఏకాదశ పూర్వక రుద్రాభిషేకం ఉపకరిస్తుంది. ఈరోజు ఆశ్లేష నక్షత్రంలో పుట్టేటువంటి వారికి ఏ పాదంలో పుట్టినప్పటికీ కూడా ప్రబల దోషం, ప్రబల శాంతి తప్పనిసరి. ఈ ఆశ్లేష నక్షత్రంలో పుట్టేటువంటి వారికి బుధ మహాదశతోటి ప్రారంభమవుతుంది. ఈరోజు ప్రత్యేకత పూరి జగన్నాథ రథోత్సవం. పూరి క్షేత్రంలో జగన్నాథ స్వామి యొక్క రథోత్సవాన్ని ఈరోజు కన్నుల పండుగగా భక్తులు జరుపుకుంటారు. ఇక ఈరోజు 12 రాశుల వారికి ఏర్పడేటువంటి శుభాశుభ ఫలితాలను పరిశీలిద్దాం. ముందుగా మేషరాశి. ఈరోజు మేషరాశి వారిని పరిశీలించినట్టయితే ఆరోగ్యపరంగా ఆందోళనకర పరిస్థితులు ఉన్నప్పటికీ తిరిగి సర్దుమణుగుతాయి. చేపట్టేటువంటి కార్యక్రమాలపై ప్రోత్సాహం పెరుగుతుంది, ఆరోగ్య ఖర్చులు బాగా పెరుగుతాయి, అవమానకర సంఘటనల నుంచి బయటికి రాగలుగుతారు, ధైర్య సాహసాలతో కూడినటువంటి కార్యక్రమ నిర్వహణ కొనసాగించగలుగుతారు, ఉత్తమమైనటువంటి నిర్ణయాలు వ్యాపారరీత్యా చేపట్టగలుగుతారు, ఆదాయాన్ని పెంపొందింప చేసుకునేటువంటి అవకాశాలు కూడా దగ్గరవుతాయి. ఆరోగ్య విషయంలో జాగ్రత్తలు పాటించాలి. ఈరోజు మీ అదృష్ట సంఖ్య 3 పసుపు వర్ణం త్వరితగతిని శుభాలని కలిగిస్తుంది. ఈశాన్య దిక్కు ప్రయాణాలు శుభకరం. అనుకూల దైవం వెంకటేశ్వర స్వామి. ఈరోజు మీరు వెంకటేశ్వర స్వామిని దర్శించడం, స్వామికి అభిషేకాదులు నిర్వహించడం వంటి కార్యక్రమాలు అవమానకర సంఘటనల నుంచి రక్షణకు తోడ్పడుతుంది. ఆధ్యాత్మిక కార్యాలు కార్యక్రమాలు ఈరోజు మీకు ఉపకరిస్తాయి, ఆత్మస్థైర్యాన్ని పెంచుతాయి. ఈరోజు వృషభ రాశి వారిని పరిశీలించినట్టయితే ఆదాయం పెరుగుతుంది, పిల్లల ద్వారా ఆనందం లభిస్తుంది, అభివృద్ధి కార్యక్రమాలని చేపట్టగలుగుతారు, ఆధ్యాత్మిక కార్యక్రమాల ద్వారా మానసిక సంతృప్తి ఏర్పడుతుంది, ఉత్తమమైనటువంటి నిర్ణయాలు వ్యాపారరీత్యా తీసుకోగలుగుతారు, గృహ సంబంధిత కార్యక్రమాలు అనుకూలం, ఆనందకర వాతావరణం అన్ని రంగాల వారికి కూడా చోటు చేసుకుంటుంది. ఈరోజు మీ అదృష్ట సంఖ్య 1 తెలుపు వర్ణం ప్రశాంతతని పెంచుతుంది. తూర్పు దిక్కు ప్రయాణాలు శుభకరం. అనుకూల దైవం శ్రీ మహాకాళి. ఈరోజు మీరు మహాకాళి అమ్మవారిని దర్శించడం, అమ్మవారికి కుంకుమార్చన నిర్వహించడం వంటి ఉత్తమ చర్యలు గ్రహ అతి ప్రతికూలతని దూరం చేస్తుంది, విఘ్నాలని దూరం చేసి విజయాలని దగ్గర చేస్తుంది. ఆర్థిక నూతన ఒప్పందాలు ఈరోజు మీకు ఊరట కలిగిస్తాయి. ఈరోజు మిథున రాశి వారిని పరిశీలించినట్టయితే ఆహ్లాదకర వాతావరణం గృహంలో చోటు చేసుకుంటుంది, తెలివైనటువంటి నిర్ణయాలు తీసుకోగలుగుతారు, మంచి మంచి కార్యక్రమాలు చేపట్టగలుగుతారు, సభల్లో పాల్గొంటారు, కళారంగం వారికి బాగా కలిసి వస్తుంది, అవకాశాలు దగ్గరవుతాయి, ఆర్థిక పరిస్థితి మెరుగవుతుంది. ఈరోజు మీ అదృష్ట సంఖ్య 5 ఆకుపచ్చ వర్ణం రక్షణకి తోడ్పడుతుంది. ఉత్తర దిక్కు ప్రయాణాలు శుభకరం. అనుకూల దైవం గణపతి. ఈరోజు మీరు మహాగణపతిని దర్శించడం, స్వామికి అభిషేకాదులు నిర్వహించడం వంటి చర్యలు ఆర్థిక పరమైనటువంటి అంశాల్లో అభివృద్ధిని కలిగిస్తుంది, విఘ్నాల్ని దూరం చేస్తుంది, విద్యా సంబంధిత ప్రయత్నాలు ఈరోజు మీకు లాభిస్తాయి. ఈరోజు కర్కాటక రాశి వారిని పరిశీలించినట్టయితే విదేశీ వ్యవహారాలు కలిసి వస్తాయి, ఆర్థిక పరమైనటువంటి వ్యవహారాల్లో వ్యయం ఎక్కువగా ఉంటుంది, ఉక్కిరి బిక్కిరి చేసేటువంటి సంఘటనలు వ్యాపారరీత్యా కూడా చోటు చేసుకుంటాయి, అభివృద్ధికే చేపట్టేటువంటి కార్యక్రమాల్లో ఆటంకాలని చవి చూస్తారు, వృత్తిపరమైనటువంటి వ్యవహారాల్లో ఆర్థిక ఖర్చులు పెరుగుతాయి, ప్రయాణాల విషయంలో కూడా జాగ్రత్తలు పాటించాలి. ఈరోజు మీ అదృష్ట సంఖ్య 9 ఎరుపు వర్ణం ధైర్యాన్ని కలిగిస్తుంది. దక్షిణ దిశ ప్రయాణాలు శుభకరం. అనుకూల దైవం మహాకాళి. ఈరోజు మీరు మహాకాళి అమ్మవారిని దర్శించడం, అమ్మవారికి కుంకుమార్చన నిర్వహించడం వంటి కార్యక్రమాలు గందరగోళ పరిస్థితుల్ని దూరం చేసి ప్రశాంతతను పెంచుతుంది. విదేశీ సంబంధిత ప్రయాణాలు ఈరోజు మీకు లాభిస్తాయి. ఈరోజు సింహరాశి వారిని పరిశీలించినట్టయితే పునః ప్రయత్నాల ద్వారా ఏర్పడినటువంటి ప్రతికూలతని ప్రతిఘటించేటువంటి పరిస్థితుల్ని దూరం చేసుకోగలుగుతారు, వ్యాపార నిమిత్తమే చేపట్టేటువంటి కార్యక్రమాల్లో లాభాలని గడించగలుగుతారు, విదేశీ వ్యవహారాలు బాగా కలిసి వస్తే ప్రయాణాల్లో సుఖవంతమైనటువంటి సంఘటనలు చోటు చేసుకుంటాయి, న్యాయపరమైనటువంటి వ్యవహారాల్లో విజయాలు చేజిక్కించుకోగలుగుతారు, ఆనందకర వార్తలు అన్ని రంగాల వారికి కూడా చేకూరుతాయి, వృత్తిపరమైనటువంటి వ్యవహారాల్లో ప్రోత్సాహకాలం,
కొనసాగుతుంది. ఈరోజు మీ అదృష్ట సంఖ్య 1 పసుపు వర్ణం త్వరితగతిని శుభాలని కలిగిస్తుంది. ఈశాన్య దిక్కు ప్రయాణాలు శుభకరం. అనుకూల దైవం ఈశ్వరుడు. ఈరోజు మీరు శివాలయాన్ని దర్శించడం, ఈశ్వరుడికి అభిషేకాదులు నిర్వహించడం వంటి కార్యక్రమాలు మానసిక ఉల్లాసాన్ని పెంచుతుంది, ధైర్యాన్ని కలిగిస్తుంది, విజయాన్ని దగ్గర చేస్తుంది. స్థిరాస్తి కొనుగోళ్లు ఈరోజు మీకు ఉపకరిస్తాయి. ఈరోజు కన్యారాశి వారిని పరిశీలించినట్లయితే వాహన లాభాలు చేకూరుతాయి. చేపట్టేటువంటి కార్యక్రమాల్లో శ్రమ ఉన్నప్పటికీ విజయాలు కూడా వెన్నంటి ఉంటాయి. ఆర్థిక వ్యవహారాల్లో ఆచితూచి నిర్ణయాలు తీసుకోవడం ద్వారా మాత్రమే విజయాలు సాధించగలుగుతారు. ఖర్చులు ఉన్నప్పటికీ సంతృప్తి కొనసాగుతుంది. విదేశీ సంబంధిత వ్యవహారాల్లో చిరు సమస్యలు తలెత్తుతాయి. ఉద్యోగ సంబంధిత వ్యవహారాల్లో జాగ్రత్తతో కూడినటువంటి నిర్ణయాలు తప్పనిసరి. ఈరోజు మీ అదృష్ట సంఖ్య 1 ఆకుపచ్చ వర్ణం రక్షణకి తోడ్పడుతుంది. ఉత్తర దిక్కు ప్రయాణాలు శుభకరం. అనుకూల దైవం శ్రీ మహాలక్ష్మి. ఈరోజు మీరు మహాలక్ష్మి అమ్మవారిని దర్శించడం, అమ్మవారిని పూజించడం, శ్రీ సూక్త విధానంతో చేపట్టేటువంటి ఉత్తమ చర్యలు ఆర్థిక పుష్టిని కలిగిస్తాయి. అవమానకర సంఘటనని దూరం చేస్తుంది, విఘ్నాలని దూరం చేస్తుంది. ఆర్థిక నూతన ప్రయత్నాలు ఈరోజు మీకు లాభిస్తాయి. ఈరోజు తులారాశి వారిని పరిశీలించినట్టయితే ఉద్యోగ సంబంధిత చిక్కులు కొనసాగుతాయి. ఆర్థిక పరమైనటువంటి వ్యవహారాల్లో జాగ్రత్తలు వహించాలి. చిరు సమస్యలు గృహరీత్యా చోటు చేసుకుంటాయి. ఆందోళనకర పరిస్థితులు ఉన్నప్పటికీ నెగ్గుకు రాగలుగుతారు. ఆలస్యంగా అదృశ్య సంఘటనలు పొందగలుగుతారు. వృత్తిపరమైనటువంటి వ్యవహారాల్లో పట్టుదలతో కూడిన కార్యక్రమాలు మాత్రమే సత్ఫలితాలను కలిగిస్తాయి. ఈరోజు మీ అదృష్ట సంఖ్య 5 ఆకుపచ్చ వర్ణం రక్షణకి తోడ్పడుతుంది. ఉత్తర దిక్కు ప్రయాణాలు శుభకరం. అనుకూల దైవం శ్రీ వెంకటేశ్వర స్వామి. ఈరోజు మీరు వెంకటేశ్వర స్వామి దర్శించడం, స్వామికి అభిషేకాదులు నిర్వహించడం వంటి ఉత్తమ చర్యలు. గ్రహ ప్రతికూలతని ముఖ్యంగా ఏలినాడు శని ద్వారా ఏర్పడేటువంటి అతి ప్రతికూలతని చిరాకుల్ని దూరం చేస్తుంది. ఉద్యోగ సంబంధిత నూతన ప్రయత్నాలు ఈరోజు మీకు లాభిస్తాయి. ఈరోజు వృశ్చిక రాశి వారిని పరిశీలించినట్టయితే ఆకస్మిక అనుకూల పరిస్థితులు ఆర్థికంగా చోటు చేసుకుంటాయి. అనువైనటువంటి మార్పులు వ్యాపారరీత్యా కూడా చేపట్టగలుగుతారు. వృత్తిపరమైనటువంటి వ్యవహారాల్లో ఏర్పడినటువంటి పొరపాట్లను సవరించుకోగలుగుతారు. పెట్టుబడుల విషయంలో జాగ్రత్తలు తప్పనిసరి. ఆదాయ వ్యయాలు సమాంతరంగా ఉంటాయి. గృహ సంబంధిత కార్యక్రమాలు సక్రమంగా నిర్వహించగలుగుతారు. ఆరోగ్య విషయంలో చిరు సమస్యలు తలెత్తినప్పటికీ నిలదొక్కుకోగలుగుతారు. ఈరోజు మీ అదృష్ట సంఖ్య 5 ఎరుపు వర్ణం ధైర్యాన్ని కలిగిస్తుంది. ఉత్తర దిక్కు ప్రయాణాలు శుభకరం. అనుకూల దైవం శ్రీ వెంకటేశ్వర స్వామి. ఈరోజు మీరు వెంకటేశ్వర స్వామిని దర్శించడం, స్వామిని అభిషేకాదులతో పూజించడం వంటి కార్యక్రమాలు మంచి ఫలితాలని కలిగిస్తాయి. విదేశీ సంబంధిత ప్రయాణాలు, లావాదేవీలు, సంభాషణలు ఈరోజు మీకు ఉపకరిస్తాయి. ఈరోజు ధనుసు రాశి వారిని పరిశీలించినట్టయితే సత్సంబంధాలు అందరితో కలిగి ఉంటారు. చేపట్టేటువంటి కార్యక్రమాలపై శ్రద్ధ పెరుగుతుంది. విద్యా సంబంధిత విషయాల్లో ఏకాగ్రత పెరుగుతుంది. ఏర్పడినటువంటి చిక్కులకి పరిష్కారాలు లభిస్తాయి. వ్యాపార అభివృద్ధి కొనసాగుతుంది. ఉత్తమమైనటువంటి నిర్ణయాలు వృత్తిరీత్యా కూడా చేపట్టగలుగుతారు. ఉద్యోగ సంబంధిత వ్యవహారాల్లో ప్రధాన పాత్రని పోషించగలుగుతారు. అలంకరణకి ప్రాధాన్యతనిస్తారు. ఈరోజు మీ అదృష్ట సంఖ్య 2 తెలుపు వర్ణం ప్రశాంతతని పెంచుతుంది. తూర్పు దిక్కు ప్రయాణాలు శుభకరం. అనుకూల దైవం శ్రీ మహాలక్ష్మి. ఈరోజు మీరు మహాలక్ష్మి అమ్మవారిని దర్శించడం, అమ్మవారికి కుంకుమార్చన నిర్వహించడం, శ్రీ సూక్త విధానంతో చేపట్టేటువంటి పూజాది కార్యక్రమాలు ఆర్థిక అభివృద్ధిని కలిగిస్తుంది, సంతోష వార్తల్ని ఆహ్వానిస్తుంది. వ్యాపార విస్తరణలు వంటివి ఈరోజు మీకు లాభిస్తాయి. ఈరోజు మకర రాశి వారిని పరిశీలించినట్టయితే వ్యవహారాల్లో ఏర్పడినటువంటి సమస్యలకు పరిష్కారాలు లభిస్తాయి. స్త్రీల ద్వారా లబ్ధిని పెంపొందింప చేసుకోగలుగుతారు. మంచి వినయంతో కూడినటువంటి కార్యక్రమ నిర్వహణ కొనసాగించగలుగుతారు. విద్యా సంబంధిత విషయాలు బాగా అనుకూలిస్తాయి. శత్రువులు మిత్రులు అవుతారు. చేపట్టేటువంటి కార్యక్రమాలపై ఆశించినటువంటి ప్రయోజనాలు దగ్గర అవుతాయి. వ్యాపార ఒప్పందాలు కలిసి వస్తాయి. నూతన కార్యక్రమాలను ప్రారంభిస్తారు. ప్రయాణాలు అనుకూలం. ఈరోజు మీ అదృష్ట సంఖ్య 3 పసుపు వర్ణం త్వరితగతిని శుభాలని కలిగిస్తుంది. ఈశాన్య దిక్కు ప్రయాణాలు శుభకరం. అనుకూల దైవం దక్షిణామూర్తి. ఈరోజు మీరు దక్షిణామూర్తి స్వామిని దర్శించడం, స్వామికి నమస్కరించడం ద్వారా సూక్ష్మతో కూడినటువంటి నిర్ణయాలు తద్వారా విజయాలు చేజిక్కించుకోగలుగుతారు. విద్యా సంబంధిత ప్రయత్నాలు అభివృద్ధికే చేపట్టేటువంటి కార్యక్రమాలు ఈరోజు మీకు కలిసి వస్తాయి. ఈరోజు కుంభరాశి వారిని పరిశీలించినట్టయితే వ్యవహార జయం ఏర్పడుతుంది. స్థిరాస్తి విషయాలు కలిసి వస్తాయి. స్థిరాస్తి కొనుగోలు వంటివి ఆనందాన్ని కలిగిస్తాయి. వృత్తిపరమైనటువంటి వ్యవహారాల్లో ఆధిక్యతని సంపాదించుకోగలుగుతారు. కుటుంబ సఖ్యత పెరుగుతుంది. పిల్లల ద్వారా ఆనందం లభిస్తుంది. అభివృద్ధి కార్యక్రమాలను చేపట్టగలుగుతారు. ఈరోజు మీ అదృష్ట సంఖ్య 2 ఆకుపచ్చ వర్ణం రక్షణకి తోడ్పడుతుంది. ఉత్తర దిక్కు ప్రయాణాలు శుభకరం. అనుకూల దైవం మహాకాళి.
ఈరోజు మీరు మహాకాళి అమ్మవారిని దర్శించడం, అమ్మవారికి కుంకుమార్చన నిర్వహించడం వంటి కార్యక్రమాలు ఉత్తమ ఫలితాలను కలిగిస్తాయి. మానసిక ఆందోళన తగ్గుతుంది, ఆదాయం పెరుగుతుంది. ఆర్థిక నూతన ఒప్పందాలు ఈరోజు మీకు కలిసి వస్తాయి. ఈరోజు మీనరాశి వారిని పరిశీలించినట్టయితే సృజనాత్మకత కలిగి ఉంటారు. చిత్రలేఖనం వంటి కళల్లో ఉత్తమమైనటువంటి నిర్ణయాలు తీసుకోగలుగుతారు, కీర్తిని గడించగలుగుతారు. శారీరక శ్రమ అధికంగా ఉంటుంది, అయినప్పటికీ సంతృప్తి కొనసాగుతుంది. ఆర్థిక ఖర్చులు పెరిగినప్పటికీ ఆదాయాన్ని కూడా పెంపొందింప చేసుకోగలుగుతారు. విద్యా సంబంధిత విషయాలు అనుకూలం. ఈరోజు మీ అదృష్ట సంఖ్య 1 ఎరుపు వర్ణం ధైర్యాన్ని కలిగిస్తుంది. దక్షిణ దిశ ప్రయాణాలు శుభకరం. అనుకూల దైవం శ్రీ మహావిష్ణువు. ఈరోజు మీరు మహావిష్ణువుని దర్శించడం, విష్ణు సహస్రనామ స్తోత్ర పఠనాన్ని చేయడం ద్వారా ఉత్తమ ఫలితాలు లభిస్తాయి. స్థిరాస్తి విక్రయాలు వంటివి ఈరోజు మీకు లాభిస్తాయి. నేటి గ్రహయోగాన్ని పరిశీలిద్దాం. నేటి గ్రహాల యొక్క స్థితిగతులను కనుక పరిశీలించినట్టయితే శని యొక్క ఉచ్చస్థితి, బుధుడు యొక్క స్వక్షేత్ర స్థితి, చంద్రుడు యొక్క స్వక్షేత్ర స్థితి, ఇలా రెండు గ్రహాలు ఉచ్చస్థితి లేదా స్వక్షేత్ర స్థితి, ఒక గ్రహం ఉచ్చస్థితి లేదా మూడు గ్రహాలు ఉచ్చస్థితి, మూడు గ్రహాల స్వక్షేత్ర స్థితి జాతకంలో ఉన్నట్టయితే ఉత్తమ రాజయోగాన్ని కలిగిస్తాయి. అభివృద్ధి జీవితంలో ఏర్పడుతుంది, ఉత్తమమైనటువంటి దశ అంతర్దశల్లో. ఈరోజు గ్రహస్థితిని అనుసరించి దైనందిక కార్యక్రమాల్లో 12 రాశుల వారు చేపట్టవలసినటువంటి కార్యక్రమాన్ని పరిశీలించినట్టయితే విద్యలో ప్రావీణ్యతకే చేపట్టేటువంటి ప్రయత్నాలు బాగా కలిసి వస్తాయి. వ్యాపార నిమిత్తమే ఆర్థిక వ్యవహారాల్లో చేపట్టేటువంటి కార్యక్రమాలు ఆనందాన్ని కలిగిస్తాయి. అలాగే విలువైనటువంటి వస్తువుల కొనుగోళ్లు, ముత్యధారణ వంటివి బాగా ఉపకరిస్తాయి. ఆలయం చాలా పవిత్రమైనటువంటి ప్రదేశం. జీవాత్మ పరమాత్మల యొక్క ఐక్యతకి ఈ ఆలయంలో చేపట్టేటువంటి ప్రదక్షిణలు ఉపకరిస్తాయి. ప్రదక్షిణల యొక్క పరమార్థం ఏమిటో పరిశీలిద్దాం. ఆలయాల్లో చేసేటువంటి ప్రదక్షిణాల్లో చాలా రకాలున్నాయి. మామూలుగా ధ్వజస్తంభం నుంచి ప్రారంభించి తిరిగి చివరికి బలిపీఠం వద్దకు చేరుకుని దైవానికి నమస్కరించడం ఒక ప్రదక్షిణ క్రమం. చండీశ్వరుడు ఉన్నటువంటి శివాలయంలో ప్రదక్షిణ విధానం మరొక పద్ధతిలో ఉంటుంది. దానికి చండీ ప్రదక్షిణం అని పేరు. ఇంట్లో పూజల సందర్భంలో ఆత్మ ప్రదక్షిణ చేయాలి. గుడులలో ఆత్మ ప్రదక్షిణ చేయరాదు. ప్రదక్షిణలో చాలా మర్మాలున్నాయి. ఆలయంలో ఉన్న దైవం విశ్వశక్తి కేంద్ర బిందువుకు ప్రతీక. ఆయన చుట్టూ ఉన్నటువంటి ఆలయం అనంత విశ్వానికి సంకేతం. ప్రపంచంలో పరిణామాలే ప్రదక్షిణలు. జీవితం అంటేనే ఒక చుట్టు అనగా ఆవృతం. జననం నుంచి మరణం వరకు ఈ విశ్వంలో మన జీవితమే ఒక ప్రదక్షిణ. ఇలా ఎన్నో చుట్లలో సంపాదించుకున్నటువంటి కర్మల ఫలితాన్నే ఈ జన్మలో అనుభవిస్తాం. వీటినే ఆగామి, ప్రారబ్ధ, సంచిత కర్మలంటాం. ప్రదక్షిణ పేరుతో పరమాత్మని చుట్టూ తిరగడం వలన జన్మల చుట్లలో చేసినటువంటి కర్మల దుష్ఫలితాల్ని తొలగించుకోగలం. అంతేకాదు, అధికంగా ప్రదక్షిణలు చేయటం వల్ల రానున్న జన్మల చుట్లను కూడా అధిగమించగలం. విశ్వంలో నాడు తిరిగినటువంటి చుట్లు మళ్లీ తిరగడం మన వల్ల కాదు. అందుకే విశ్వేశ్వరుని చుట్టూ తిరగటం కర్మక్షయమే ప్రదక్షిణలోని పరమార్థం. ఇవి ఈనాటి సుమస్తు కార్యక్రమంలోని గ్రహఫల మంచంలోని విశేషాలు. ఇప్పుడు సుమస్తు కార్యక్రమంలో స్వల్ప విరామం. విరామం అనంతరం గృహబల మంచంలో వాస్తు విశేషాలు తెలుసుకుందాం. ట్రిపుల్ X డిటర్జెంట్ సోప్ శుభమస్సు కార్యక్రమంలో గృహబలం అంశానికి స్వాగతం. నేడు పూరీ జగన్నాథ రథోత్సవ సందర్భంగా అన్నా చెల్లెళ్ళు అనుబంధానికి నాంది వాక్యం పలికేటువంటి గొప్ప విశేషవంతమైనటువంటి ఈ యొక్క రథోత్సవ సందర్భంగా మన జీవితం అంతా కూడాను ఆరాట పోరాట వ్యవస్థలో సాగిపోతున్నప్పుడు ఈ జగన్నాథ రథచక్రాలు సృష్టిని శాసించేటువంటి విశిష్ట లక్షణాన్ని కలిగి ఉంటాయి. కాబట్టి సృష్టిలో జరగబోయేటువంటి ఉపద్రవాల నుంచి రక్షింప చేసుకోవటానికి వీలుగా, ప్రకృతి ప్రళయాల నుంచి బయల్పడటానికి వీలుగా ప్రతివారు కూడాను ఈరోజు తమ గృహాలలో ఆ జగన్నాథుడు సుభద్రా దేవికి సంబంధించినటువంటి చిన్ని ఫోటోను ఉంచి చక్కటి తులసి మాలతో గనక అలంకరణ చేసినట్లయితే కాలాన్ని శాసించేటువంటి ఆ జగన్నాథుడు మన జీవన జీవిత శైలిలో కూడా
సక్కటి సుఖప్రదమైన జీవితాన్ని కలిగింపచేయటానికి ఆస్కారం ఉంటుంది. ఈ రోజున ఆ భగవానికి ప్రీతివంతమైనటువంటి పాయసాన్నాన్ని నైవేద్యంగా గనక సమర్పించి ఇంటిల్లిపాది గనక తీసుకుని విష్ణు సహస్రనామ పారాయణ లలితా పారాయణ గనక ఆచరించినట్లయితే సర్వే సర్వత్రా శుభదాయకవంతమైన ప్రభావంతో మనమందరం కూడా జీవించటానికి ఆస్కారం ఉంటుంది. ఈశానాధిపతి యొక్క ప్రభావరీత్యా ఉత్తర దిశలో దిశా ఫలితాల రీత్యా గ్రహించవలసినటువంటి సూత్ర ప్రాతిపదికల్లో భాగంగా ఇంటిలో తూర్పు పడమరలు రెండు వాటాలుగా ఇల్లు ఉన్నప్పుడు తూర్పు వాట ఉచ్చముగను పడమర వాట నీచముగను గుర్తింపగలరు. తూర్పు వాట అభివృద్ధిగా ఉంటుంది అనే విషయాన్ని కూడా గుర్తుపెట్టుకోవాలి. నాలుగు వాటాలుగా గనక అంటే నైరుతి, ఆగ్నేయ, వాయవ్య, ఈశాన్యంగా ఇల్లు కానీ అపార్ట్మెంట్లు కానీ ఉన్నట్లయితే నైరుతి కంటే ఆగ్నేయం ఉచ్చగాను, ఆగ్నేయం కంటే వాయవ్యం ఉచ్చగాను, వాయవ్యం కంటే ఈశాన్యం ఉచ్చగాను వాటాలుగా గుర్తింపాల్సి ఉంటుంది. ఈశాన్యం మేరక ఉచ్చనీచలు తారుమారవుతాయి. ఇంటి యజమానులే కాదు అద్దెకి ఉండేటువంటి వారు కూడా ఉచ్చ వాటాలకే ప్రాధాన్యత ఇవ్వటం వాస్తుశాస్త్రంలో గమనించాల్సిన ముఖ్య విశేషాంశం. తూర్పు మెరకగను పడమర కంటే తక్కువ స్థలం ఉన్నప్పటికీ తూర్పు ఈశాన్యం తగ్గి ఉన్న ఇండ్లయందు పడమర భాగం ఉచ్చంగా గుర్తించాల్సి ఉంటుంది, ఉత్తరం వాట నీచంగా గుర్తించాల్సి ఉంటుంది. ఉత్తరం మెరకగను దక్షిణం కంటే తక్కువ ఖాళీ స్థలమున్నను ఉత్తర ఈశాన్యం తగ్గి ఉన్నను దక్షిణ భాగం ఉచ్చంగా గుర్తించాలి, ఉత్తరం వాట నీచంగా గుర్తించాల్సి ఉంటుంది. నైరుతి పల్లం విశాలత ఈశాన్యం మెరక తగ్గుదల ఉన్న స్థానాల్లో నాలుగు వాటాలు అంటే నైరుతి, ఆగ్నేయ, వాయవ్య, ఈశాన్యాలుగా ఉన్నటువంటి అపార్ట్మెంట్లందు నైరుతి కంటే ఆగ్నేయం నీచమవుతుంది, ఆగ్నేయం కంటే వాయవ్యం నీచమవుతుంది, వాయవ్యం కంటే ఈశాన్యం నీచంగా గుర్తించాలి. ఉచ్చ నీచలు తగు శ్రద్ధగా గుర్తించినట్లయితే మంచి ఫలితాల్ని పొందటానికి కూడా ఆస్కారం ఉంటుంది. దక్షిణము నీచవాటాలో ఉండేటువంటి వారు తూర్పు ముఖద్వారమైన తూర్పు ఈశాన్యం గేటు నుండి రాకపోకలు గనక సాగించినట్లయితే కొంత దోష నివృత్తి కలిగి సామాన్యవంతమైనటువంటి సుఖాన్ని పొందటానికి ఆస్కారం ఉంటుంది. దక్షిణం నీచవాటాలో ఉండేటువంటి వాళ్ళు పడమర ముఖద్వారమైన పశ్చిమ వాయువ్యం గేటు నుండి రాకపోకలు గనక సాగించినట్లయితే కొంత దోష నివృత్తి కలిగి సామాన్య సుఖాన్ని పొందటానికి ఆస్కారం ఉంటుంది. పడమర నీచవాటాలో ఉండేటువంటి వాళ్ళు దక్షిణ ముఖద్వారమైన దక్షిణ ఆగ్నేయ గేటు నుండి రాకపోకలు గనక సాగించినట్లయితే దోష నివృత్తి కలిగి సామాన్య సుఖాన్ని పొందుతారు. పడమర నీచవాటాలో ఉండేవాళ్ళు ఉత్తర ద్వారమైనటువంటి ఉత్తర ఈశాన్య గేటు నుండి రాకపోకలు గనక సాగించినట్లయితే దోష నివృత్తి కలిగి సామాన్య సుఖాన్ని పొందుతారు. అద్దె ఇల్లు తీసుకునేటప్పుడు నైరుతి నడక, ఆగ్నేయ వంట, వాయువ్యంలో టాయిలెట్స్, బాత్రూములు, ఈశాన్య నడకలు సామాన్య వాస్తు అనుకూలతలు ఉండునట్లుగా జాగ్రత్తలు తీసుకోవాలి. మీ ఆఫీసులకు నైరుతి లేదా ఈశాన్య దిశల్లో నివాసం ఉండుట శుభదాయకం. మీ ఆఫీసుకు వాయవ్య ఆగ్నేయంలో నివాసం ఉన్నట్టయితే మనశ్శాంతి ఉండదు అనే విషయాన్ని గుర్తిరగాలి. ఇక దిశలు మూలలు ఆ ఇంటి యొక్క సంతతి ఏ విధంగా ఉంటాయో మనకు వాస్తుశాస్త్రంలో చాలా చక్కగా తెలియజేశారు మన మహర్షులు. తూర్పు దిశ పురుషులు, పురుష సంతతి గౌరవ హోదాల మీద శుభాశుభాలు చూపిస్తూ ఉంటుంది సహజసిద్ధంగా. ఆగ్నేయ దిశ భార్య, రెండవ సంతతి, ఇంటి కోడళ్ళు, ఆడబడుచుల మీద శుభాశుభాలు చూపుతూ ఉంటుంది. దక్షిణ దిశ యజమానురాలు, ధనము మీద శుభాశుభాలు చూపించడానికి ఆస్కారం ఉంది. నైరుతి దిశ యజమాని, పెద్ద కుమారుడు, పెద్ద కుమార్తెల మీద శుభాశుభాలు చూపించడం జరుగుతుంది. పడమర దిశ యజమాని, స్త్రీ సంతతి మీద పాడి పంటలు, పశువులు తదితర
వ్యవసాయ పనుల మీద శుభాశుభాలు చూపుతూ ఉంటాయి. వాయువ్య దిశ యజమానురాలు, మూడవ సంతతి, ఇంటి అల్లుళ్ళు, ఆడపడుచుల మీద, దత్తత స్వీకరించిన వారి మీద శుభాశుభాలు కలగచేస్తూ ఉంటుంది. ఉత్తర దిశ స్త్రీలు, చిన్న సంతతి, సిరి సంపదల మీద శుభాశుభాలు చూపిస్తూ ఉంటుంది. ఈశాన్య దిశ చిన్ని సంతతి మీద, ఇంటిల్లిపాది అందరి మీద శుభాశుభాలు చూపిస్తూ ఉంటాయి అనే విషయాన్ని మనం ఇక్కడ గుర్తుపెట్టుకోవాలి. నేటి వాస్తు సందేహాన్ని పరిశీలన చేసినట్లయితే, చేపట్టేటువంటి కార్యక్రమాల్లో ఆటంకాలు తరచూ ఎదురవుతున్నప్పుడు మనం ఋషులు చెప్పినటువంటి విశేషాంశాన్ని ఏ విధంగా పాటించాలి అన్నది ప్రశ్న. ప్రతి ఒక్క పనిలో కూడా ఆటంకాలు ఎదురవుతూ ఉన్నప్పుడు మంగళవారం నాడు ఆంజనేయ స్వామి వారి యొక్క దేవాలయానికి వెళ్ళి అక్కడ ఉడికించినటువంటి శనగలను నైవేద్యంగా సమర్పించి, ఆ శనగలను 10 మందికి పంచి ఇంటిల్లిపాది కనుక స్వీకరించినట్లయితే అనుకున్న పనులు ఆటంకాలు లేకుండా సత్వరమే చక్కగా నెరవేరటానికి ఆస్కారం ఎంతగానో ఉంటుంది సుమా. మరికొన్ని ముఖ్య విషయాలు మన్నాడు చెప్పుకుందామా? మరి సర్వే జనా సుఖినో భవంతు.